పొగత్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. హాయ్ గాంధీ గారు, వెల్కమ్ టు మై షో. హలో, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఈ ఇంటర్వ్యూ కేవలం మన సినిమా గురించే మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూ తర్వాత చెప్పండి. నేను సినిమా చూశాక, ఫస్ట్ హాఫ్ చూశాక చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను నిజంగా. ఓకే, ఈ మధ్య కాలంలో నేను స్క్రీన్ ప్లేకి అంత బాగా ఇంప్రెస్ అయ్యాను. ఓకే, చాలా ఆ లింక్స్ అన్నది మీరు చాలా ప్రతి సీన్కి ఏమంటారు ఆ లింక్స్ కరెక్ట్గా చేసుకున్నారు. అది మా మామూలు విషయం ఏం కాదు, దానికి ఎంత కష్టపడ్డారు ఐ కెన్ ఇమాజిన్. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం అంత గాంధీ కనపడలేదేమో అనిపించింది. ఓకే, అది అంటే జనాలలో కూడా అది ఉంది. ఓకే, అది ఎంతవరకు? అవునండి, అంటే బేసిక్గా ఫస్ట్ హాఫ్లో ఆ డైరెక్టోరియల్ టచ్ ఏదైతే ఉందో అది ఉంది బేసిక్గా. సెకండ్ హాఫ్ ఇంకా ఇద్దరు కలిసినప్పటి నుంచి అందరూ కూడా ఏదైతే బేసిక్గా ఒక ఫన్, ఒక ఎంటర్టైన్మెంట్ కైండ్ ఆఫ్ దీంట్లో ఎక్స్పెక్ట్ చేశారు. కైండ్ ఆఫ్ మేమేమనుకున్నామంటే ఒక చిన్న ఎమోషనల్, అలా చేద్దాం అన్న ఒక తాపత్రయం అంతే. అంత తప్ప ఇంకా అవి చేసిండొచ్చు, కానీ చేసాం కదా. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఆ లింక్స్ కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. హీరోస్ ఎప్పుడు కలుస్తారా, ఏ సందర్భంలో కలుస్తారా అనేది చాలా ఎక్సైటింగ్. అండ్ ఇంకోటి మార్కెట్ స్ట్రాటజీ చెప్పండి సినిమా గురించి. రకరకాలుగా జనాలు అనుకుంటున్నారు యావరేజ్ సినిమా అని, బిలో యావరేజ్ సినిమా అని. మీ రిపోర్ట్ అంటే బేసిక్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు మంచి కాల్స్ అంతా చాలా బాగుంది అనేసి, ఐ మీన్ ఊర్లలో ఆ కృష్ణ క్యారెక్టర్ చాలా బాగా పండింది బేసిక్గా. ఆ చిత్తూరు యాస మాట్లాడడం కానీ అదంతా కూడా నాకు బేసిక్గా నాకు చెప్పిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏంటంటే, కొద్దిగా అర్జున్ క్యారెక్టర్ ఇంకొద్దిగా బాగా రాసుండాల్సిందేమో, కొద్దిగా ఇంకా అర్జున్ క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండేదేమో అని అన్నారు. కొద్దిగా సెకండ్ హాఫ్ ఏదైతే మనం అనుకున్నామో, ఆ ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఫన్, ఆ ఎంటర్టైన్మెంట్ కొద్దిగా మిస్ అయింది. ఇది నీ జానర్ కాదేమో అన్న ఒక చిన్న దీంట్లో అని అన్నారు తప్ప, చాలామంది ఇప్పుడు చిత్తూరు నుంచి కైండ్ ఆఫ్ నెల్లూరు నుంచి ఏవైతే ఈ మాస్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా బాగా ఎంజాయ్ చేసి కాల్ చేశారు. నాన్నగారు ఏమన్నారు? మురళి గారు, నాన్న కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అన్నాడు, సెకండ్ హాఫ్ చాలా బాగా తీసేవరా, మంచి ఎమోషన్ ఉంది అని అన్నారు. అంటే ఇప్పటి వరకు నా రెండు సినిమాల్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కానీ ఎక్స్ప్రెస్ రాజా కానీ ఎమోషన్ లేదు, కైండ్ ఆఫ్ ఫన్, కొద్దిగా స్పీడ్గా వెళ్ళిపోవడం ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. ఇది కొద్దిగా కావాలని నేను కొద్దిగా ఎమోషన్ చేద్దాం అన్న దీంట్లో చేయడం వల్ల నాన్నకి బాగా నచ్చింది. అండ్ వేరే వాళ్ళు మా ఫ్యామిలీ, మా అమ్మ కానీ అంతా కూడా చిన్న ఫస్ట్ టైం ఏడిపించేవరా అన్న ఒక చిన్న దీంట్లో ఒక ఎమోషనల్గా ఫీల్ అయింది మా అమ్మ కూడా. సో ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అయితే ఉంది. మూడు సినిమాలలో బాగా నచ్చిన సినిమా ఫ్యామిలీలో? ఫ్యామిలీలో కృష్ణ అర్జున్ యుద్ధం. అవునా? సీరియస్లీ వాళ్ళు వీళ్ళు ఈ టచ్ ఉందా అని ఒకటి ఫీల్ అయ్యారు వాళ్ళు. అంటే వీడు కూడా కొద్దిగా ఫీల్ చేయగలడు, ఐ మీన్ నేను ఫన్ ఈ కైండ్ ఆఫ్ దీంట్లో కదా, ఇది కొద్దిగా ఎమోషనల్గా ఉందిరా బాగా చేసావు అని అన్నారు. మ్యారీడ్ అండి. ఓకే, పిల్లలు? ఒక పాప. అండ్ ఎక్స్ప్రెస్ అన్నది మీకు బాగా కలిసి వచ్చిందా చూసుకుంటారు కంపారిటివ్లీ? ఎక్స్ప్రెస్ లేదండి, అది నేను నమ్మనండి బేసిక్గా, అది నమ్మను బేసిక్గా. యుద్ధం కలిసి వచ్చింది. అండ్ కృష్ణార్జున యుద్ధం అంటే మామూలుగా ఆ పోస్టర్ చూసినా టైటిల్ చూసినా ఏమనుకుంటారు, కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కలిసి చేసే యుద్ధం అనుకుంటారు. అంటే దీంట్లో ఇద్దరు కలిసి చేసే యుద్ధం. అవును అవును అవును, ముందే చెప్పామండి క్లారిటీగా, నాని అన్నైనా నేనైనా చెప్పాం, ప్రమోషన్లో చెప్పాం. ఇట్లాగ బేసిక్గా వాళ్ళిద్దరి మధ్య యుద్ధం కాదు, వాళ్ళిద్దరూ కలిసి చేసే యుద్ధం కూడా, వాళ్ళిద్దరి మధ్య కూడా చిన్న ఫైట్ ఉంటుంది కానీ వాళ్ళిద్దరూ కలిసి చేసే యుద్ధం కూడా ఉంది అనేది ముందే క్లియర్గా చెప్పాం. నానికి అంటే డ్యూయల్ రోల్ అన్నది నిజంగా కథకి ఓకే, మామూలుగా డ్యూయల్ రోల్స్ అంటే ఎక్కడ ఉంటే హలో బ్రదర్ తీసుకున్నా, శ్రీదేవి పాత డబుల్ రోల్ తీసుకున్నా కూడా అదే తీసుకుంటారు, మా మ్యానిపులేట్ సీన్స్ కొన్ని వస్తాయి ఒకరికొకరు, అదేనా లేకపోతే ఇంకా అది కాకుండా పక్కన పెడితే వేరే ఇద్దరు స్టార్స్ని పెట్టి కూడా తీయొచ్చు అనే ఆలోచన ఏ స్టేజ్లోనైనా ఉందా ఈ సినిమా? లేదండి, బేసిక్గా ఫస్ట్ అనుకున్నప్పుడే ఇది నాని అన్నకి పర్ఫెక్ట్ అనేసి డిసైడ్ అయ్యా డ్యూయల్ రోల్లోనే. అంటే బేసిక్గా నేను అదే మీరు చెప్పారు కదా, ఇప్పుడు అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వద్దనుకున్నాం బేసిక్గా, అది నార్మల్గా చేస్తూ ఉంటాం కదా, కైండ్ ఆఫ్ చిన్న డిఫరెంట్గా ఏదన్నా ట్రై చేద్దాం
అన్న దీంట్లో ఆ సెకండ్ హాఫ్లో కూడా ఆ ఫారెస్ట్ అతను ప్రాబ్లమెటిక్ ప్రాబ్లమ్స్ రావడానికి వాడుకున్నాం డ్యూయల్ రోల్. సో బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా డ్యూయల్ రోల్ అనే అనుకున్నాం. ఈ సినిమాకి నాని పల్లెటూరు క్యారెక్టర్ విషయానికి వచ్చేస్తే కమల్ హాసన్ సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది? కమల్ హాసన్ విలేజ్ గెటప్స్ తో చేశారు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా ఎక్కడన్నా అతని? నాకేం పెద్ద అనిపించలేదండి, నాకు అసలు నేను పిచ్చగా ఎంజాయ్ చేశాను నేను షూట్ చేసేటప్పుడు. కానీ అసలు చాలా మంచి ఆర్టిస్ట్ అతను, అసలు ఆ ఎమోషన్ పండించడంలో కానీ అతను ఎమోషన్ చేస్తున్నప్పుడు ఆ పెయిన్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, ఆ బాధ ఎక్కడిది అసలు తన ఫేస్లోకి తీసుకొస్తాడు అని చాలాసార్లు అనుకున్నా. చాలా ఎంజాయ్ చేశాను నేను. బేసిక్గా నాకైతే మీరు అడిగిన కమల్ హాసన్ లాగా ఏం అనిపించలేదు. కమల్ హాసన్ చేశాడు నేను. ఓకే, అతను సినిమాలో ఇంట్లో అతని క్యారెక్టర్స్ అలాంటివి చేశాడు అలాంటివి? అలాంటిదేం లేదండి. బేసిక్గా ఫస్ట్ కృష్ణ అనుకున్నప్పుడే నాకు చిత్తూరు జిల్లా వాడిని, సో ఆ చిత్తూరు యాస వాడదాం అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది. సో నాకు అది దాని మీద పట్టుంది కాబట్టి. అండ్ నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి నావెల్స్ బాగా చదువుతాను నేను, మీకు తెలిసే ఉంటుంది. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు చాలా మంచి రైటర్, ఆయన నాన్నకు ఫ్రెండ్ కూడా. సో ఆయన ఆ చిత్తూరు యాస అదంతా కూడా ఆయన బుక్స్లో చాలా బాగుంటుంది. ఒక చిన్న రెఫరెన్స్ లాగా పెట్టుకున్నాం ఆ బుక్ రాసేటప్పుడు, చిన్న చిన్న వర్డ్స్ కోసం కానీ అవి ఇవి కూడా చాలా తీసుకున్నాం ఆ బుక్లో నుంచి. ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తాను. నాని ఇన్ఫ్లుయెన్స్ కథలో ఎంతవరకు ఉంది ఈ సినిమాలో? అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదండి. బేసిక్గా తనకు అన్నీ తెలుసండి బేసిక్గా. అంటే నేను ఫస్టే డిసైడ్ అయిపోయా, అంటే కొన్ని డిస్కషన్స్లో వాటిలో నాకు అర్థమైపోయింది, అరే నాని అనే అతను మనకన్నా తెలివైనోడరా అనేసి. ఎప్పుడు నేను తెలివైనోడు కాబట్టి నాని తెలివైనోడు, నాకన్నా తెలివైనోడు అని గుర్తించా. సో తను ఏది చెప్పినా కూడా నేను వినేవాడిని, ఐ మీన్ విని. అతను కూడా ఎలా చెప్పేవాడు అంటే నీకు నచ్చిందే చెయ్యి, ఏదైనా చిన్న సజెషన్ చెప్పినా వెంటనే చెప్పేవాడు, నీకు నచ్చితే చెయ్యి లేదంటే వదిలే నో ప్రాబ్లం అని అనేవాడు. తను చెప్పినట్టు కొన్ని తీసుకున్నా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఆ కైండ్ ఆఫ్ దీంట్లో చేయడం జరిగింది. బేసిక్ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు అతను. అంటే నాతో పోల్చుకుంటే నాకన్నా తెలివైనోడు అని చెప్తాను. ఇంకోటి మొన్న స్టేజ్ మీద చెప్పారు ఏది చాలా నేర్చుకున్నాను ఏంటి? బేసిక్గా తనకు అన్నీ తెలుసండి, సౌండ్ కానీ కైండ్ ఆఫ్ కథ, ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ కానీ, ఒక అవతలవాడి యాక్టింగ్ కానీ. ఇప్పుడు అతను అవతలవాడు అతను సరిగ్గా చేయకపోతే అతను చేయలేడు బేసిక్గా, అతనికి ఏదో కొడతా ఉంటుంది. కైండ్ ఆఫ్ తనకు అన్నీ తెలుసు, ఎడిటింగ్ కానీ అన్నీ దీంట్లో కూడా తనకి ఒక పట్టు ఉంది. అంటే బేసిక్గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం వల్ల బేసిక్గా అది నేను హెల్పే అనుకుంటాను తనకి. అంటే చాలా నేర్చుకున్నాను నేను, ఓ ఇలా ఇలా ఆలోచించచ్చా అంటే ఇద్దరు వేవ్ లెంత్ కూడా ఒకేలాగా ఉండేటివి. సో కైండ్ ఆఫ్ అలా. అండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక సీన్ నడుస్తుంటే ఇంప్రవైజ్ ఇలా చేశారు అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ ఏదన్నా? అంటే చాలా, ఇప్పుడు నేను చేసే సీన్ అంతా అతనికి ఎలా యాక్ట్ చేయాలనేది చెప్పను. బేసిక్గా సీన్ పేపర్ ఇచ్చేసి మీరు ఎలా చేస్తారో అలా చేయండి, సారీ మీరు ఎలా చేస్తారో అలా చేయండి అన్నా అని చెప్పేవాడిని. సో తను చూసి, అండ్ చిత్తూరు యాస అంత స్పీడ్గా చెప్పడం అనేది చాలా కష్టం అది బేసిక్గా. అండ్ ముందు ప్రాక్టీస్ చేసింది లేదు ఏం లేదు, నేరుగా వచ్చాడు సీన్ పేపర్ చూశాడు, నువ్వు ఎలా చెప్తావు చెప్పు అని అన్నాడు, చెప్పాను. యాజ్ ఇట్ ఈస్గా చేశాడు అతను. అండ్ ఫస్ట్ డే కొద్దిగా చిన్న డౌట్ ఉన్నా కూడా అతను కొద్దిగా కష్టపడి సెకండ్ డేకి ఇంకా ఇది రిపీట్ అవ్వకూడదు అని ఈ కైండ్ ఆఫ్ దీంట్లో కొద్దిగా కష్టపడతాడు అతను బేసిక్గా. సార్ అతనికి సినిమానే తెలుసు సార్. సో ఆ కైండ్ ఆఫ్ దీంట్లో చాలా నేర్చుకున్నా, అతను పడే తప్పన కానీ సినిమా కోసం ఈ కైండ్ ఆఫ్ ఇవన్నీ. జెంటిల్మెన్లో కూడా అతను డ్యూయల్ కదా? యా, డ్యూయల్ రోల్. అంటే అతనికి ఇమీడియట్గా మళ్ళీ డ్యూయల్ అన్నది అతను ఎగ్జైటింగ్గా ఫీల్? నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు అన్న డ్యూయల్ రోల్ మీకు పర్లేదా అని అడిగాను. ఏ నో ప్రాబ్లం చెప్పు డెఫినెట్గా అని అన్నాడు. సో అప్పుడు ఒక 10 మినిట్స్ నెరేషన్ ఇచ్చాను జస్ట్, ఇలా కృష్ణ అర్జున్ ఇద్దరివి ఇలా కట్స్ పడతా ఉంటాయి కైండ్ ఆఫ్ దీంట్లో ఇంటర్వెల్ చెప్పాను. సో తనకి బాగా నచ్చింది, ఇంటర్వెల్ తర్వాత ఇలా ఉంటుంది అని కూడా ఒక చెప్పాను. చెప్తే వెంటనే చేద్దాం అన్న దాంట్లో చెప్పారు. మ్యూజిక్ పరానికి వస్తే సాంగ్స్ బాగా బాగున్నాయి, బాగా చేశారు. బట్ సెకండ్ హాఫ్లో చాలా తక్కువ గ్యాప్లో 2 సాంగ్స్ ఇచ్చారు, అది అప్పుడు అది అనుకోకుండా. సెకండ్ హాఫ్లో చాలా తక్కువ గ్యాప్లో 2 సాంగ్స్ వస్తాయి. ఓకే ఓకే, ఆ లాస్ట్ సాంగ్ ఒకటి చెప్పారు చాలామంది, తీస్తాం ఇప్పుడు లేదా ఆ సాంగ్? అది లాస్ట్ సాంగ్ వేరు, మళ్ళీ లాస్ట్ సాంగ్ అన్నది ఎందుకు మంచి ఫ్లో? అవును అది తీస్తాం సార్, తీస్తాం. ఓకే, అది కాకుండా దాని ముందు వచ్చే సాంగ్స్ 2 చాలా దగ్గర గ్యాప్, నాకు తెలిసి ఒక 5 నిమిషాల గ్యాప్. అది ఫస్ట్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్ లో దారి చూడు, ఐ వాన్ ఫ్లై,
ఒక సీన్ తర్వాత ఐ వాంట్ ఫ్లై సాంగ్ వస్తుంది ఇమీడియట్గా. యా ఓకే, తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితి. ఓకే, ఈ క్లైమాక్స్ సంగతి నేను ఐ ఫెల్ట్ అది తీసాను, అది తీసాను. ఓకే, అండ్ ఇంకోటి ఈ మధ్య మీరు కృష్ణార్జున యుద్ధం బస్సులలో ప్లే చేస్తున్నారని విన్నాను, అది దాని మీద ఎట్లాంటి రియాక్షన్ తీసుకుంటారు? అదే పైరసీ కంప్లైంట్ ఇచ్చాం. పైరసీ వాళ్ళు అవును బస్సులో వచ్చింది. నేను కూడా నిన్న ఈవినింగ్ ఎప్పుడో చూశాను, ఒక ట్వీట్ కంప్లైంట్ చేశారు. సో కేటీఆర్ గారు కూడా దానికి రియాక్ట్ అయ్యారు. సో దాని మీద డెఫినెట్గా ఇది ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా కంట్రోల్ చేసాం, ఇంకా చాలా పెద్దది కదా పైరసీ అనేది. యా మామూలుగా ఎట్లా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు పైరసీల విషయంలో మామూలుగా ఎనీబడి? అంటే బేసిక్గా ఒక టీమ్ ఉంటుందండి, ఆ టీం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు పైరసీ ఏది రాకుండా, ఏ లింక్ ఉన్నా కూడా వెళ్ళి తీసి తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. యా కేటీఆర్ అచ్చా తెలంగాణ ట్రావెల్స్ యా రైట్. అండ్ ఇంకోటి నాని గెటప్ ఏమంటారు రాక్ స్టార్, యా రాక్ స్టార్ గెటప్ అన్నది కొంతమంది నానికి సూట్ అవ్వలేదేమో అంత కరెక్ట్గా గెటప్ అని ఒకటి, ఎంతవరకు దాని విషయంలో మీరు అగ్రీ చేస్తారు? చెప్పారు బేసిక్గా రాక్ స్టార్లో నాని చూడలేకపోతారు అని, అంటే కైండ్ ఆఫ్ దానికి తను సూట్ అవ్వలేదేమో అనేసి. బట్ నాకు షూట్ చేసేటప్పుడు ఏం అనిపించల, అంటే కైండ్ ఆఫ్ తన యాక్టింగ్లో యాటిట్యూడ్లో అది నాకేం పెద్ద అనిపించలేదు. అవును గెటప్ విషయంలో అది కొద్దిగా ఆ హెయిర్ అదంతా కూడా కొద్దిగా తనకి వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోయారు ఇమీడియట్గా, అదొక చిన్న ఇది ఉంది కంప్లైంట్ అయితే. కైండ్ ఆఫ్ తన హెయిర్నే కొద్దిగా చిన్న ప్యాచ్ పెట్టి అడ్జస్ట్ చేసాం అంతే. ఓకే అండి, ఇంకా మనము ఫేస్బుక్ క్వశ్చన్స్కి వెళ్ళిపోతాం. చాలామంది మీకు నేను పోస్ట్ పెడితే చాలామంది క్వశ్చన్స్ అడిగారు. ఓకే, చాలా మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, అది డైరెక్ట్గా మనం. ఫేస్బుక్ క్వశ్చన్స్ ఇది అడిగే ముందు నాకు ఒక చిన్న ఇది, నాన్నగారు మంచి రొమాంటిక్ రైటర్, అవును మీరేమో కామెడీ హ్యూమర్, ఎట్లా మీ ఇద్దరికి ఎట్లా సింక్ అవుతుంటుంది? నాన్నగారు అడుగుతుంటారా అరే ఇది కూడా కొంచెం బెటర్? నాన్న బేసిక్గా రొమాన్స్ ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఎక్కువ ఉంటాడు. అంటే నాకెందుకు పెద్ద ఎక్కలేదు అది ఆ జానర్ రొమాన్స్ ఈ కైండ్ ఆఫ్, ఇది నాకు ఎందుకు కొద్దిగా ఫన్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలు చేయడం చూడడం కూడా అవే ఇష్టం. సో నాన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు కైండ్ ఆఫ్ రొమాన్స్ ఉండాలి ఈ సీన్లో. అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ స్టోరీ చెప్పినప్పుడు స్క్రిప్ట్ చదివి నేను కరెక్షన్లు చేస్తానన్నాడు, సరే చేయినానా అన్న, మొత్తం రొమాన్స్ రాసాడు, నాది ఒక్కటి కూడా లేదు. సో అంత రొమాన్స్ అంత నాన్నకి అంత ఇష్టం. యా అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక తాగుబోతు రమేష్ కూడా ఒక చిన్న రొమాంటిక్ ఫ్లాష్ బ్యాక్. సో అలా యా మీకు తెలుసలేదండి, అంటే చాలామంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియని వాళ్ళకి గాంధీ గారి ఫాదర్ మేర్లపాక మురళి గారు అని చాలా ఫేమస్ రైటర్ ఒకప్పుడు, ఇప్పుడు రాస్తున్నారండి? ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు. మంచి నావెల్ రిటైర్డ్ అయిపోయారు, చాలా మంచి రొమాంటిక్ రైటర్ అన్నమాట. ఓకే, మన క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. మనం చదువుతూ ఏదైనా బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ సాయి కిరణ్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాన్నగారి ఫ్యాన్ అండి, ఈ సినిమాతో డైరెక్టర్ గారు గాంధీ గారికి కూడా ఫ్యాన్ అయ్యాను. నాన్నగారు ఏ కథ ఎంచుకున్నా కూడా అందులో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కనబడుతుంది, తన సమాజం కోసం చేయగలిగి చేస్తున్నారు స్టోరీ రూపంలో, ఎంపిక రూపంలో. మంచి సినిమాను మంచి కాజుతో తీసిన మీకు మా ధన్యవాదాలు. ఎడిటింగ్ చాలా బాగుంది, ఆల్టర్నేట్గా క్యారెక్టర్ షిఫ్ట్ చేసిన తీరు చాలా బాగుంది. ఇది స్లో పాయిజన్ అండి, స్లో అండ్ స్టడీగా ఎక్కేస్తుంది, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గాంధీ గారు. నాన్నగారికి మరియు హీరోయిన్ ఇద్దరికి క్రూ మెంబర్స్ అందరికీ నా దగ్గర హాయ్ హాయ్ చెప్పమని కోరుకుంటున్నాను. ఇట్స్ ఎ క్వశ్చన్ కాదు, జస్ట్ ఓకే చెప్పండి, ఆయనకి చెప్పాలనుకుంటే చెప్పండి. నెక్స్ట్ శశి ప్రీతం ప్యారలల్ లైఫ్స్, ప్యారలల్ లైఫ్స్ కే ఫస్ట్ హాఫ్ చూపించడం వల్ల జరిగిన యూజ్ ఏంటి ఇన్ ద స్క్రీన్ ప్లే వెన్ దే వర్ నాట్ ఎమోషనల్లీ కనెక్టింగ్ టు ఆడియన్స్? అనదర్ వన్, ఎక్స్ప్రెస్ రాజా స్క్రీన్ ప్లే వాజ్ ఇట్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సమ్ అదర్ హాలీవుడ్ ఫిలిం? యా వ్యాంటేజ్ పాయింట్ నేను చెప్పాను చాలాసార్లు, చెప్పారు వ్యాంటేజ్ పాయింట్ కైండ్ ఆఫ్ ఆ సినిమా నాకు బాగా ఇష్టం. ఓకే ఓకే, నేను చెప్పాను ఎక్స్ప్రెస్ రాజా ఇంటర్వ్యూ ముందే, ఐ మీన్ దీంట్లో అప్పుడే చెప్పాను నాకు వ్యాంటేజ్ పాయింట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఇష్టం. ఆ స్క్రీన్ ప్లే తీసుకున్నాను కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ మన ఏదైతే మన నేటివిటీకి మార్చి అది చేయడం జరిగింది.
అండ్ ప్యారలల్ లైఫ్స్ ఫస్ట్ హాఫ్లో చూపించడం వల్ల ఏంటంటే ఒక అర్జున్ క్యారెక్టర్, ఒక కృష్ణ క్యారెక్టర్, ఒక అర్జున్ క్యారెక్టర్. నాకు బేసిక్గా నేను ఎగ్జైట్ అయింది ఏంటంటే ఒక విలేజ్ అబ్బాయి, ఒక ఫారిన్. ఇమ్మీడియట్ కట్స్ అంటే మనం ఎప్పుడు ఒక ఫస్ట్ హాఫ్ ఒక విలేజ్లో చూస్తాం, సెకండ్ హాఫ్ ఒక ఫారిన్లోనో ఎక్కడో చూస్తాం. నాకేంటంటే బేసిక్గా ఒక సీన్ విలేజ్, ఒక సీన్ ఫారిన్, ఎలా ఉంటుంది అనే బేసిక్గా ఒక వచ్చిన ఒక క్రేజీ ఐడియా. అండ్ ప్యారలల్గా ఆ లైఫ్స్ నాకు ఏదైతే కావాలో సెకండ్ హాఫ్ స్టోరీకి, ఆ లవ్ స్టోరీస్ అదంతా ఎస్టాబ్లిష్ చేసుకో రావడానికి అది హెల్ప్ అయింది. మామూలుగా డ్యూయల్ రోల్ అంటే ఏం చేస్తారంటే రెగ్యులర్ ప్యాటర్న్ లో మంచి స్టైలిష్ గా ఉన్న సిటీ అబ్బాయికి సిటీ అమ్మాయిని పెడతారు, విలేజ్ అబ్బాయి విలేజ్ అమ్మాయిని పెడతారు. మీ దాంట్లో ఇద్దరికి స్టైలిష్ గర్ల్స్ లేదు? తన ఇప్పుడు బేసిక్గా కూడా ఫారిన్ లో ఉండే అమ్మాయికి, ఫారిన్ లో ఉండే అర్జున్ కి కొద్దిగా ఈ అమ్మాయి ట్రెడిషనల్ అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయి అది బ్రేక్ చేద్దామని కావాలని పెట్టారా లేకపోతే? అదే అండి, బేసిక్గా కొత్తగా చూపిద్దాం అనేసి అంతే, కొత్తగా ప్రెజెంట్ చేద్దాం అనేసి. అండ్ పరదేశి అతని పేరంట, సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళినప్పుడు మా పిన్ని మ్యూజిక్ లవర్ అని అనుపమ చెప్తుంది, అంటే ఆమె నానిని ఇష్టపడుతున్నట్టు. బట్ లాస్ట్లో ఆమె నాని అంత దూరం రావడం చూశాక లవ్ చేసినట్టు ఎందుకు చూపించారు? ముందే లవ్ చేస్తే ఆ బ్రేక్స్ తీయడం అవన్నీ రాంగ్ సెన్స్ కదా. నాకు అర్థం కాలేదు నిజంగా క్వశ్చన్, మీకు అర్థమైంది? నాకు అర్థమైంది. బేసిక్గా అమ్మాయి ఫ్లాష్ బ్యాక్లో, అర్జున్ ఫ్లాష్ బ్యాక్లో అమ్మాయి ఏం చెప్తుంది అంటే తాగుంటుంది అమ్మాయి, డ్రింక్ చేసి ఉంటుంది, డ్రింక్ చేసి రోడ్డు మీద నడుస్తూ ఉంటారు ఇద్దరు. ఇద్దరు నడుస్తున్నప్పుడు నా కోసం ఎంత దూరం అయినా వస్తావా అంటే వస్తానంటాడు. ఏమైనా చేస్తావా అంటే చేస్తాను. ఆ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్లో అమ్మాయి ఏం చెప్తుంది అంటే మా పిన్నికి మ్యూజిక్ అంటే పిచ్చిరా అని చెప్తుంది. సో నెక్స్ట్ సీన్ ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళ పిన్నిని కలవడం ఫస్ట్ హాఫ్లో, వాళ్ళ ఇంటికి రావడం, ఈ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. సో బేసిక్గా ఫ్లాష్ బ్యాక్ అక్కడ చూపించాను నేను సెకండ్ హాఫ్లో. తను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆ అమ్మాయి ఆల్రెడీ అక్కడ పడిపోయింది కదా మళ్ళీ ఎందుకు అనేసి. అంటే బేసిక్గా ఆ అమ్మాయికి లోపల ఉంది ఒక చిన్న ఏదో, ఆ టైంలో ఆ మూడ్లో వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్కి, ఈ అమ్మాయి అర్జున్ చెప్పిన ఆన్సర్కి అమ్మాయికి ఎక్కడో స్టార్ట్ అయింది, వీడు మంచివాడేమో అన్న దీంట్లో. అప్పుడు అమ్మాయి డ్రింక్ చేసింది, ఈ ఈ టైంలో ఆ అమ్మాయి చెప్పిన ఒక ఇది అది. కేవలం డ్రింక్ చేయడం వల్ల, డ్రింక్ చేయడం వల్ల వాళ్ళు ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో అమ్మాయికి ఎక్కడో స్టార్ట్ అయింది అనేది బేసిక్గా ఇది. కానీ ఆ అమ్మాయి బేసిక్గా ఒక అవుటర్ పర్సనాలిటీ ఏదైతే అమ్మాయి గట్టిగా నమ్మిందో, అర్జున్ అనే క్యారెక్టర్ వీడు బేసిక్గా ఒక ప్లే బాయ్ అనేది ఆ అమ్మాయి ఒప్పుకోవడం, ఆ అమ్మాయికి ఇష్టం లేదు అది తన ప్రేమని. సో ఆ కైండ్ ఆఫ్ దీంట్లో చేసింది. నెక్స్ట్ సందీప్, సంజు సందీప్ ఏమంటాడంటే, సందీప్ కిషన్ తో మళ్ళీ మూవీ చేస్తారా? మీరు ప్రతి మూవీ స్టోరీ మీ ఫాదర్ కి చెప్పేవారు కదా, కృష్ణార్జున యుద్ధం స్టోరీ కూడా చెప్పారా, ఆయన ఎలా ఫీల్ అయ్యారు? రామ్ చరణ్ తో మూవీ చేయబోతున్నారని టాక్ వచ్చింది, నిజమేనా? కామెడీ ఆర్ ఎంటర్టైన్మెంట్ జోనర్ కాకుండా వేరే ట్రాక్ తో స్టోరీ రాసే ఉద్దేశం ఉందా? ఓకే, ఫస్ట్ ఏంటండి, సందీప్తో డెఫినెట్గా చేస్తానండి, ఎందుకంటే తను బేసిక్గా నాకు చాలా ఇష్టమైన మనిషి అండ్ గుడ్ యాక్టర్. తను నాకు ఫస్ట్ సినిమా ఛాన్స్ కూడా ఇచ్చాడు, చాలా కష్టాలు ఉన్నా సరే, చాలామంది వద్దన్నా సరే. అండ్ సెకండ్, మా నాన్నతో ప్రతి కథ కూడా షేర్ చేసుకుంటాను, చెప్తాను. కృష్ణార్జున చెప్పినప్పుడు కూడా తనకు ఆ స్క్రీన్ ప్లే కానీ సెకండ్ హాఫ్లో ఎమోషన్ కానీ తనకు బాగా నచ్చింది. అండ్ రామ్ చరణ్తో స్టోరీ అనేది, రామ్ చరణ్ గారితో అనేది బేసిక్గా అనుకున్నాం, అంటే కృష్ణార్జున యుద్ధం ముందు అనుకున్నాం, ఒక సినిమా ఒక కథ అనుకున్నాం. కాకపోతే డిఫరెంట్ దీనివల్ల కారణాల వల్ల కొద్దిగా పోస్ట్ పోన్ అయింది. సో డెఫినెట్గా నాకు చరణ్ గారు అంటే చాలా ఇష్టం, డెఫినెట్గా చేస్తాం. యా, నెక్స్ట్ సురేష్ కుమార్, యా కటకం, అర్జున్ పాత్రని కృష్ణ పాత్రతో పోటాపోటీగా చూపించలేదు అనిపిస్తుంది. ఈ సినిమాలో మిగిలిన మూడు ప్రధాన క్యారెక్టర్స్ తో పోలిస్తే అర్జున్ పాత్రకి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదని నా అభిప్రాయం, ఇలా ఎందుకు జరిగింది? అంటే బేసిక్గా ఏమైందంటే, అర్జున్ ఒక రాక్ స్టార్ అనడం అనగానే ఒక చిన్న ఏలియన్ ఫీలింగ్ వచ్చేసింది. కైండ్ ఆఫ్ మనం కృష్ణ అనేవాడు మనకు తెలిసిన అతను, సో మనం కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అది. చిన్న అర్జున్ అనగానే ఒక చిన్న మనకు తెలియని క్యారెక్టర్ ఏమో ఇది అనేసి బేసిక్గా అందరూ కనెక్టివిటీ అనేది కొద్దిగా లూజ్ అయింది. సో బేసిక్గా అది ఇంత ఇదవుతుంది అనేసి అనుకోలేదు. బేసిక్గా అర్జున్ క్యారెక్టర్ అయితే ఏదైతే ఉందో అది తగ్గింది అనేది నాకు కూడా ఉన్న అభిప్రాయం. యా, అది ఇంకా బాగా రాసి ఉండొచ్చు, ఇట్స్ ఎ మిస్టేక్. అండ్ అతనే అడుగుతున్నాడు, సినిమాలో అసలు విషయమైన ఉమెన్ ట్రాఫికింగ్ అనే పాయింట్ను సెకండ్ హాఫ్లోనే మొత్తంగా చూపించడం వల్ల సీరియస్నెస్ పెరిగి కామెడీ చాలా తక్కువగా అనిపించింది. ఈ పాయింట్ ఫస్ట్ హాఫ్లోనూ
చూపిస్తూ వస్తే ఆ అంశాన్ని ప్రేక్షకులు మర్చిపోకుండా సెకండ్ హాఫ్ మీద ఒక్కసారి భారం పడకుండా ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో కూడా ఎస్టాబ్లిష్ చేశానండి, అంటే బేసిక్గా ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఉమెన్ ట్రాఫికింగ్ గురించి చెప్తాడు, ఒక కాన్సర్ట్ చేస్తాను ఎన్జిఓకి హెల్ప్ చేయమంటాడు బేసిక్గా. అండ్ ఫస్ట్ దీంట్లోనే ఫస్ట్ టైటిల్స్ పడేటప్పుడే ఉమెన్ ట్రాఫికింగ్ గురించే తీసిన ఇది పార్ట్. అది బిగినింగ్ ఓపెనింగ్. యా ఓపెనింగ్ అది. యా అండ్ అతను అడుగుతున్నాడు చివరిగా సినిమా సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ గారిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఆయన అందించిన పాటల్లో రెండు మూడు పాటలు తప్ప మిగిలిన పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయానని అభిప్రాయం. ముఖ్యంగా అర్జున్ ఇంట్రొడక్షన్ సాంగ్. బీజేఎం కూడా అనుకున్న స్థాయిలో సినిమాకి ఉపయోగపడలేదని అభిప్రాయం, అతని అభిప్రాయం మాత్రమే. ఓకే, అంటే బేసిక్గా హిప్ హాప్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే హిప్ హాప్ ఒక జానపదం చేయగలడు, అలాగే ఒక రాక్ స్టార్ మ్యూజిక్ చేయగలడు. ఏదైతే హిట్ అయిందో ఆ సాంగ్ అతని కాదుగా, ఏదైతే పెన్సిల్ దాస్ ట్యూన్ ట్యూన్ అతనిదైనా మ్యూజిక్ దానికి తగ్గట్టు చేసింది హిప్ హాప్ తమిళ. సో ఆ క్రెడిట్ పెన్సిల్ దాస్కి ఎక్కువ, హిప్ హాప్ కూడా ఎంత ఉందో అంత పెన్సిల్ దాస్ కూడా ఉంది ఆ సాంగ్ లో. యా అండ్ ఇంకా నెక్స్ట్ అండ్ అదే రెండు మూడు పాటలు తప్ప అంటే రెండు మూడు పాటలు చాలా అంతే. నెక్స్ట్ బాలాజీరావు, సెకండ్ హాఫ్ లో హీరోలు తమ ప్రేమించిన అమ్మాయిల కోసం పడే తపన తాపత్రయం గాడి తప్పి కేవలం హీరోయిజం మాత్రమే తెర మీద కనపడింది. కథలో హీరోయిజం అని రాసుకున్నారా లేదా నిజంగానే గాడి తప్పిందా? లేదండి, బేసిక్గా అంటే వాళ్ళు ఇంటర్వెల్ దాని ఇంటర్వెల్ ముందు సిచ్యువేషన్ కూడా వాళ్ళిద్దరూ చాలా కష్టాలు పడి వస్తారు, ఒక కృష్ణ క్యారెక్టర్ కానీ ఒక అర్జున్ క్యారెక్టర్ కానీ. అంటే బేసిక్గా మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన సెకండ్ హాఫ్లో కూడా అమ్మాయి ఎప్పుడైతే ఉమెన్ ట్రాఫికింగ్ అని చెప్పగానే కృష్ణ రియాక్షన్ అర్జున్ రియాక్షన్ చాలా ఇదిగా ఉంటుంది. సో బేసిక్గా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో పాటు అందరు అమ్మాయిల్ని సేవ్ చేయాలి అని ఈ కైండ్ ఆఫ్ దీంట్లో అనుకుందే తప్ప ఎక్కడ హీరోయిజం ఎలివేట్ చేయాలి అనేది అలాంటిది ఏం లేదు. యా ఓకే. అండ్ ఇతనే అడుగుతున్నాడు వేరే వాళ్ళ కథలకి మీరు డైరెక్ట్ చేస్తారా, చేస్తే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? లేదండి, నేను బేసిక్గా ప్రస్తుతానికి నా కథలే సరిపోయారు. మరి కావాలనుకుంటే నాన్న గారు. ఓకే, సాయిరామ్ ఎస్, యు ఆర్ మేకింగ్ థింగ్స్ ఈజీ ఫర్ లీడ్ క్యారెక్టర్ ఇన్ ఎవ్రీ మూవీ, వై? దెర్ ఆర్ మోర్ సినిమాటిక్ అడ్వాంటేజెస్ టు ఇన్ యువర్ మూవీస్, వై? ఓకే, అంటే ఈజీగా అయిపోతుంది హీరోకి అనే పాయింట్ నేను అనుకోలేదు, మరి ఇప్పటి నుంచి చూస్తానండి. ఓకే, ఇంకా హీరోలు కష్టపెట్టడానికి ట్రై చేస్తా. యా అండ్ విష్ణు వేముల మెడిసిన్ చేసిన అమ్మాయి ఊర్లో డబ్బా కొట్టుకునే వాడితో అలా ఇలా లవ్లో పడింది, అలా కూడా జరుగుతుందా? మూవీలో జరిగింది కదా అనకండి. అండి బేసిక్గా లవ్ అనేది అది కదండి బేసిక్గా, అంటే మూవీలో ఇలా జరుగుతుంది నిజంగా అది జరుగుద్దా అన్నది అతని క్వశ్చన్. మన తోటరాముడు అది మన ఎన్టీఆర్ గారు ఆవిడ రాణి కదా, సో వాళ్ళు చేసుకోవడంలో. ఓకే, అదే రైట్. నెక్స్ట్ అండి రాజేంద్ర బీకే, వాట్ గేవ్ యూ కాన్ఫిడెన్స్ టు మేక్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సూన్ ఆఫ్టర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఎల్వి ప్రసాద్ ఫిలిం ఇన్స్టిట్యూట్? అంటే బేసిక్గా నాకు అప్పటికే ఒక కర్మరాదేవుడు అని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా, సో అది కొద్దిగా బాగా పాపులర్ అయింది. అండ్ నేను అప్పటికి ఎల్వి ప్రసాద్ ఫిలిం స్కూల్లో సినిమాటోగ్రఫీ కోర్స్ చేస్తున్నా. ఓకే, 1 ఇయర్ అయింది. 1 ఇయర్ తర్వాత నాకు ఇక్కడ కాల్స్, ఆ షార్ట్ ఫిల్మ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు కాల్స్ రావడం స్టార్ట్ అయింది. సో ఎప్పుడు చేద్దాం సినిమా అని కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు వీళ్ళు ఫోన్ చేశారు ఆ షార్ట్ ఫిల్మ్ చూసి. సో అక్కడితో నేను చేయగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అంటే ఐ మీన్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే అప్పుడు లైన్ ఉన్నింది, దాన్ని మెల్లగా డెవలప్ చేసి ఇమీడియట్గా చేయడం జరిగింది. అతను నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు, చూడలేదు ఏది ఏది కాన్ఫిడెన్స్ ఇచ్చింది అంటే స్క్రిప్ట్ గేవ్ ద కాన్ఫిడెన్స్, సెకండ్ ఐ హ్యాడ్ సపోర్ట్ ఐ మీన్ బ్యాక్ బోన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అండ్ థర్డ్ ఈజ్ అర్జ్ ఆఫ్ బికమింగ్ ఎ డైరెక్టర్ అండ్ నన్ ఆఫ్ ద అబో. నాలుగు ఆప్షన్ బేసిక్ స్క్రిప్ట్ ఒకటి అండ్ నో సపోర్ట్ నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో, అర్జ్ ఆఫ్ బికమింగ్ ఎ డైరెక్టర్ ఓకే. అండ్ నెక్స్ట్ కృష్ణ అట్లూరి, ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే వాస్ గుడ్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్రాక్ ఆఫ్ హోల్ మూవీ, కెన్ యూ ఆస్క్ హిమ్ హౌ హి హాడ్ రిటన్ పాస్ టూ మూవీ స్క్రీన్ ప్లేస్ ఎస్పెషల్లీ ఎక్స్ప్రెస్ రాజా? అదే ఎక్స్ప్రెస్ రాజా బేసిక్గా స్క్రీన్ ప్లే అయితే మాత్రం వ్యాంటేజ్ పాయింట్ నేను ముందు చెప్పినట్టు ఆ వ్యాంటేజ్ పాయింట్ అంటే స్క్రీన్ ప్లే తీసుకోవడంలో అయిపోదు, దాంట్లో ఎలా మన కథని ఇది చేయగలదాం అనేది కొద్దిగా కష్టం. కైండ్ ఆఫ్ వ్యాంటేజ్ పాయింట్ స్క్రీన్ ప్లే అనుకున్నప్పుడే దానికే నాకు ఒక 6 మంత్స్ పట్టింది, కానీ నాకు ఆ స్క్రీన్ ప్లే ఇష్టం బేసిక్గా, నన్ను అంత మూవ్ చేసింది అది. నేను మా అమ్మ మా నాన్న సినిమా చూస్తున్నప్పుడు కూడా చాలామంది ఏంద్రా సినిమా ఒకే రిపీట్ అవుతుంది అనేవాళ్ళు, కానీ దాంట్లో నాకు ఎందుకో ఒక చిన్న మ్యాజిక్ కనపడింది. యా
దేవ్ రాజుల పాటి ఫస్ట్ హాఫ్లో ప్యారలల్ స్క్రీన్ ప్లే ఉంటుంది, అది స్టోరీ రాసుకున్నప్పుడు అనుకున్నారా అలా లేదా, అలా లేదా ఇప్పుడు కాస్త ట్రెండ్ నడుస్తుంది కదా అని ఆ టైప్ స్క్రీన్ ప్లే సెలెక్ట్ చేసి? లేదండి, బేసిక్గా స్టోరీ రాస్తున్నప్పుడే ఆ కైండ్ ఆఫ్ ప్యారలల్గా ఇక్కడ కట్ అయితే అక్కడ ఓపెన్ చేయాలి అనే కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే రాసుకోవడం జరిగింది. ఆ లింక్స్ చేయడానికి ఎంత కష్టపడ్డారు నిజంగా? అంటే ప్రతి దాన్ని నిజంగానే ఆ లింక్స్ ఎక్సైజ్ చేశారు అది దానికి? అంటే బేసిక్గా అది చేయడమే ఎగ్జైట్మెంట్ నాకు, ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే చూడాలనేసి. అండ్ చాలా అనుకున్నాం ఈ సిచ్యువేషన్ నుంచి, ఇక్కడ ఇప్పుడు అమ్మాయి అక్కడ పుట్టిం బిహైండ్ ద బార్స్ అనగానే ఇక్కడ అతను పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఒక సీన్ క్రియేట్ చేయాలి దానికోసం అనేసి ఈ కైండ్ ఆఫ్ దీంట్లో అనుకుంటూ ఆ క్యారెక్టర్లను కూడా ఇన్వాల్వ్ చేస్తూ చేయడం జరిగింది. పట్టిందండి, ఒక 2-3 మంత్స్ పట్టింది బేసిక్ స్టోరీ లింక్ చేయడానికి. ఏదో ఒకటి ఎండ్ కనెక్ట్ చేయడం ఒక పద్ధతి, లేదా ఎండ్కి అక్కడ ఎండ్ ఓపెనింగ్ అక్కడ కలవాలి అంటే సీన్ క్రియేట్ చేయడం ఒక పద్ధతి. ఏది ఫాలో అయ్యారు అంటే బేసిక్గా ఇలా సేమ్ ఇలా అనుకుంటూ అక్కడ సీన్ రాయడం జరిగింది. ఓకే, అంటే బేసిక్గా ఇక్కడ ఎండ్ ఏంటి, ఇక్కడ అమ్మాయి కొట్టింది వెంటనే అక్కడ ఒక సీన్ ఇంట్లో ఓపెన్ చేయాలి అటు పట్టుకోవాలి. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ అనుకుంటూ దానికి తగ్గట్టు సీన్లు కూడా రాయడం జరిగింది. అది ఈజీయా లేకపోతే రెండు సీన్స్కి ఏదో ఒకటి లింక్ చేసి చేయడం ఈజీయా? అండ్ రెండు సీన్లు అనుకున్నప్పుడు రాదు అది, అంటే ఒక సీన్ రాసుకొని దీని ఎండ్ అక్కడ కనెక్ట్ చేయాలి అన్న దీంట్లో అనుకున్నప్పుడు ఓకే. అండ్ ప్రసాద్ ఆకుల, టూ మచ్ అప్ అండ్ డౌన్స్ అండ్ సెల్ఫ్ బ్రేక్స్ ఇన్ సెకండ్ హాఫ్ అంట. ఓకే, ఏంటో నాకు అర్థం కాలేదు. టూ మచ్ అప్ అండ్ డౌన్స్ అండ్ సెల్ఫ్ బ్రేక్స్ ఇన్ సెకండ్ హాఫ్. యా, అంటే టూ మచ్, కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఎక్కువ అయినాయి అని అంటున్నారు. ఓకే, అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ హరితేజ క్యారెక్టర్? ఓ, హరితేజ క్యారెక్టర్ అంటే కైండ్ ఆఫ్ అమ్మాయి ఓటీపీ మన తన ప్రభాస్ సీను. అంటే బేసిక్గా నాకు ఇష్టమైన క్యారెక్టర్లు అయ్యి, అంటే ప్రభాస్ సీను ఎక్కడ ఏ అంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, అంటే నేనేమనుకున్నా అంటే ఒక చిన్న సీరియస్ వెళ్ళిపోతుంది కదా, ఒక చిన్న ఫన్ చేద్దాం అంటే కైండ్ ఆఫ్ ఫన్ కాదు, ఒక చిన్న ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ చిన్న డీవియేషన్, అందుకని పెట్టిన క్యారెక్టర్ రిలీఫ్. యా, అండ్ సవిత్ సి చంద్ర, మీరు మీ స్క్రిప్ట్ని ఎలా రాస్తారు, ఫ్లాష్ ఆఫ్ ఎన్ ఐడియానా లేకపోతే ఒక ట్విస్ట్ నుంచా, క్యారెక్టర్స్ ఎలా డెవలప్ చేస్తారు, అసలు మీ రైటింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి. అంటే బేసిక్గా వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి అయితే ఒక అతను ట్రైన్ మిస్ అవుతాడు, హైదరాబాద్లో మిస్ అయిన ట్రైన్ తిరుపతిలో రన్నింగ్లో ఎక్కాలి అని అనుకున్న ఫస్ట్ పాయింట్ అది. సో దానికి తగ్గట్టు ఆ క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ని ఈ కైండ్ ఆఫ్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఎక్స్ప్రెస్ రాజాలో ఫస్ట్ ఒక ముగ్గురు కలిసి ఒక కుక్కని కిడ్నాప్ చేస్తారు. సో ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనేది ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ మీద. ఇప్పుడు కృష్ణార్జున యుద్ధంలో ఒక అబ్బాయి విలేజ్, ఒక అబ్బాయి ఫారిన్, ప్యారలల్గా వాళ్ళ లైఫ్స్ ఎలా చూపించగలము, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది బేసిక్గా ఫస్ట్ అనుకున్న లైన్. సో ఫస్ట్ ఆ ఐడియా అనుకొని ఐడియాకి తగ్గట్టు క్యారెక్టరైజేషన్స్ అవన్నీ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. టీమ్తో కూర్చొని చేస్తారా లేకపోతే మీరు ఇండివిజువల్గా కూర్చొని? అంటే బేసిక్గా ఐడియా అనుకుంటానండి, ఐడియా అనుకొని ఒక ఇద్దరు టీం ఉన్నారు. సో వాళ్ళతో డిస్కస్ చేస్తాం, మాట్లాడుతూ ఉంటాయి ఎక్కువ, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా అలా అనేసి అలా అయిన తర్వాత రాసుకోవడం జరుగుతుంది. పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అయ్యాక షూటింగ్ స్టార్ట్ చేస్తా? యా, పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అయిన తర్వాతే రాస్తా. అండ్ షూట్లో ఏమి అస్సలు ముట్టుకోండి, ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి కానీ అక్కడ కూర్చొని సీన్ రాయడం ఇవంతా అసలు నేను బేసిక్గా ఎక్కువ షూట్లో మాత్రం చాలా స్పీడ్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. కొద్దిగా నాకు ఆ ప్రొడ్యూసర్స్ మనీ ఇవంతా కూడా నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్లో రన్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను బేసిక్గా ఫుల్ స్క్రిప్ట్తో బౌండ్ స్క్రిప్ట్తో వెళ్తాను. ఓకే, రైటర్స్ ఎప్పుడు ఈ డైలాగ్స్ విషయంలో, ఈ కథ స్క్రీన్ ప్లే విషయంలోనే ఎక్కువ కమాండ్ ఉంటుంది తప్పించి మేకింగ్ విషయంలో వాళ్ళకు కమాండ్ ఉండదు అని ఒక అని నాకు బేసిక్గా ఎల్వి ప్రసాద్ బాగా హెల్ప్ అయింది. కైండ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ కూడా చేయడం వల్ల నాకు కొద్దిగా అది బాగా హెల్ప్ అయింది. అండ్ పరదేశి అగైన్, నానికి ఇప్పుడున్న రేంజ్కి ఒక ఎక్స్పోర్ట్ మాఫియా లాంటి చిన్న సమస్యని పెట్టాలని ఎలా అనిపించింది? ఆ సమస్య చిన్నది కాకపోవచ్చు, సినిమాల పరంగా చిన్న సమస్య అన్నది. ఓకే, అంటే రెగ్యులర్గా వచ్చింది కదా అలాంటి పాయింట్ అన్నది. ఓకే ఓకే ఓకే, ఏమైనా ఉందా ఆన్సర్ దానికి? అంటే నాకైతే చిన్న సమస్య అని అనిపించలేదు. అంటే సమస్య చిన్నది కాదు, సినిమాల పరంగా మనం ఆల్రెడీ చూసిన అయ్యిండొచ్చు. ఓకే, నెక్స్ట్ రాయపూడి మురళీకృష్ణ, వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ యూ రీడ్ మోస్ట్ అండ్ హూ ఆర్ ఆల్ యువర్ ఫేవరెట్ ఆథర్స్? అంటే బేసిక్గా విచ్ ఆర్ యువర్ ఫేవరెట్ బుక్స్? యా, బేసిక్గా నాన్ రైటర్ అవ్వడం వల్ల నాకు చిన్నప్పటి నుంచి కూడా నావెల్స్ చదవడం
ఓకే. సో అవన్నీ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో నాకు అన్ని బుక్స్ చదివేవాళ్ళు, చలం బుక్స్ అన్న, బుచ్చిబాబు గారు అన్న, శ్రీశ్రీ అన్న, నాకు బాగా ఇష్టం. ఓకే. యా. అండ్ రాజశేఖర్, మీ ఫాదర్ కూడా రైటర్ కదా, డూ యూ టేక్ హిస్ హెల్ప్ ఇన్ యువర్ స్క్రిప్ట్స్? ఆల్రెడీ చెప్పాను. ఓకే. రామ్ శ్రీహరి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో సప్తగిరిని చోటాకే నాయుడు ఎందుకు వద్దన్నారా? చోటాని మీరు ఎలా ఒప్పించారు? సప్తగిరి ప్లేస్లో ఇంకెవరినైనా అనుకున్నారు? బేసిక్గా ఆ షూట్ జరుగుతున్నప్పుడు చోటా గారికి సప్తగిరి పెద్ద ఎక్కలేదు, అంటే ఫస్ట్ టైం కదా అతను. అప్పటికి ప్రేమ కథా చిత్రం కూడా రిలీజ్ అవ్వలే. సో అతను పెద్ద ఎక్కలేదు, ఎవరు ఎవరు ఇతను ఏం చేయగలడా లేదా అనే డౌట్ ఉండింది చోటా గారికి. సో అనుకున్నప్పుడు లేట్ సార్ చేయగలడు, వెంటనే ఆలిన్ పిలిపిద్దాం అని అన్నారు ఆ క్యారెక్టర్కి. బట్ నాకు ఇతని మీద కాన్ఫిడెన్స్ ఉంది సార్, నో ప్రాబ్లం, ఒక రెండు సీన్లు షూట్ చేద్దాం, తర్వాత కాబట్టి డెసిషన్ తీసుకుందాం అన్నా. సో వెంటనే సప్తగిరి రావడం జరిగింది. ఆయన చూశాడు, చూసిన తర్వాత చాలా బాగా చేస్తున్నాడు, నో ప్రాబ్లం అంతే. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఫస్ట్ కందిరీగా ఫస్ట్? కందిరీకి ముందు, కానీ కందిరీలో అంత కనపడ్డు, అంటే చాలా ఫేమస్ అయ్యాడు, కానీ పెద్దలు పెద్ద లెంత్ క్యారెక్టర్ కదా, త్రూ అవుట్ ఫిల్మ్ ఉంటాడు కదా, ఆయనకి అంత పెద్ద ఎక్కలేదు అంతే. అంటే ఈ సినిమాలో సప్తగిరిని ఎందుకు రిపీట్ చేయలేదు అన్నది కూడా ఒక క్వశ్చన్ ఉంది. అంటే బేసిక్గా సప్తగిరికి పడాల్సిన క్యారెక్టర్ లేదు సినిమాలో. అండ్ క్రాంతికే రజన్, క్రాంతికే అండ్ కథ నానితోనే చేద్దాం అనుకున్నారా, లేదా వేరెవరినైనా ఎవరిదైనా ఎవరినైనా పెడదాం అనుకుని ఇతనికి వచ్చింది? ఓకే. లేదండి, నానిగారితోనే చేద్దాం అనుకున్నాను డెఫినెట్గా. అండ్ వెంకటేష్ నారాయణ, హౌ కుడ్ ఐ రీచ్ యూ అండ్ వర్క్ అండర్ యూ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ సార్? ఐ హావ్ బీన్ రైటింగ్ స్టోరీస్ అండ్ వాంట్ టు మీట్ యూ నేరేట్ ద స్టోరీ. అంటే బేసిక్గా ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటాను, ఎప్పుడైనా కూడా మెసేజ్ చేయొచ్చు, నేను అందరికీ రిప్లై ఇస్తూ ఉంటాను. ఫేస్బుక్ పేజ్ ఏ పేరు మీద? మేర్లపాక గాంధీ. అండ్ యశ్వంత్ డార్లింగ్, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుంది సార్? అంటే బేసిక్గా ఇప్పుడు స్టోరీ జరుగుతుందండి, నెక్స్ట్ యువి క్రియేషన్స్లో అయితే చేస్తున్నాను. ఓకే. అండ్ హీరో ఇవన్నీ కూడా డిస్కషన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ జన్మత్ రెడ్డి, వై హీ యూస్ టు టేక్ మచ్ లాంగ్ పీరియడ్ టు డెలివర్ మూవీస్? ఎవరు నాకు? అంటే బేసిక్గా స్క్రిప్ట్ రాసుకోవడం కొద్దిగా టైం పట్టే ప్రాసెస్, నాకు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తా, ఆ కైండ్ ఆఫ్ ఇది. షూటింగ్ స్పీడ్గా చేస్తా, స్క్రిప్ట్ కొద్దిగా టైం పడుతుంది. అండ్ ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇంకా కొద్దిగా నాకు ఈ ఈ ప్రాజెక్ట్ సెట్ చేయడాలు ఇవన్నీ కూడా కొద్ది కష్టంగా ఉంది. నెక్స్ట్ ఇమీడియట్గా అయితే మాత్రం చేస్తా. ఈ సినిమా నుంచి మీరు ఏమన్నా రియలైజ్ అయ్యారా, ఓ నెక్స్ట్ టైం ఇలా జాగ్రత్తగా ఉండాలి అని? కృష్ణార్జున యుద్ధం నుంచి, కృష్ణార్జున యుద్ధం నుంచి బేసిక్గా నాకు నాకైతే నేను మంచి సినిమా తీశాను, యా డెఫినెట్గా అనే ఫీలింగ్ ఉంది. బేసిక్గా పెద్ద ఇవేం లేవు. అదే బేసిక్గా కొద్దిగా సెకండ్ హాఫ్ నా దగ్గర నుంచి ఫన్ ఎక్స్పెక్ట్ చేశారు, మరీ నేను సీరియస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం వల్ల కొద్దిగా తగ్గిందనే ఇవైతే ఉన్నాయి. బేసిక్గా డెఫినెట్గా అది నెక్స్ట్ ఇది అవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ కౌశిక్ వర్మ, వెంకటాద్రి అండ్ ఎక్స్ప్రెస్ రాజా వర్ సేవ్డ్ డ్యూ టు సప్తగిరి, హోప్స్ సప్తగిరి మేడ్ ద డిఫరెన్స్, వై సప్తగిరి మిస్సింగ్ ఇన్ కేవ్? అదే చెప్పాను. ఓకే, రైట్. అండ్ సాయి కిరణ్ కొమిరి శెట్టి, హౌ డు యూ ఓవర్కమ్ యువర్ రైటర్స్ బ్లాక్? మీరు తీసిన 3 ఫిలిమ్స్కి రాసేటప్పుడు ఎప్పుడైనా రైటర్స్ బ్లాక్ ఫేస్ చేశారా? చేస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే ఆ రైటర్ బ్లాక్ ఎవరికైనా వచ్చేది కామన్. సో ఏదైనా మంచి బుక్ చదువుతాను, లేకపోతే ఏదైనా మంచి మూవీ చూస్తాను, కైండ్ ఆఫ్. ఓకే. అండ్ సంజయ్ ఆనంద్, దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ మూవీ. క్వశ్చన్ ఏంటంటే, మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివారు, అక్కడ చేరడం ఎంతవరకు ఉపయోగం? ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదవడం మంచిదా, లేదా కొందరి దగ్గర ఏడీగా పనిచేయడం మంచిదా? ఎవరైనా మంచి షార్ట్ ఫిల్మ్ తీసి మీ దగ్గర పనిచేయాలని అసిస్టెంట్ డైరెక్టర్ వస్తే తీసుకుంటారా, వారికి అవకాశం ఇస్తారా? డెఫినెట్గా అండి, ఫిల్మ్ స్కూల్ చాలా హెల్ప్ అవుద్ది. అంటే మనం అనుకున్న సినిమా వేరు, ఒక వరల్డ్ సినిమాని ఒక ఫిల్మ్ స్కూల్లో చూడొచ్చు మనం. డెఫినెట్గా అక్కడ మనకి దగ్గరుండి నేర్పించడానికి లెక్చరర్స్ టీచర్స్ వీళ్ళంతా ఉంటారు. అండ్ ఆ క్లాసెస్ కూడా చాలా భలే ఉంటాయి అసలు. అంటే కైండ్ ఆఫ్ మనం క్లాస్కి వెళ్ళి రోజు సినిమా చూడడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్లో ఉంటుంది. అండ్ డెఫినెట్గా అక్కడ షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ తీయడానికి ఇది కూడా ఉంటుంది. అట్లా చేయడం బెస్ట్? అదే ఫిల్మ్ స్కూల్ చాలా బెటర్ నాకు తెలిసి, నా ఒపీనియన్ వరకు. చెన్నైలోనా? చెన్నై ఎల్వి ప్రసాద్. ఎంత ఉంటుంది ఫీ? ఎంత ఫీజ్? నేను చదివినప్పుడు 5 లాక్స్.
టూ ఇయర్స్ కోర్స్. సినిమాటోగ్రఫీ డైరెక్షన్ ఎడిటింగ్ అన్నీ ఉన్నాయి. అండ్ రత్నారెడ్డి, వై నాని ఫర్ కృష్ణార్జున యుద్ధం? అంటే బేసిక్గా రెండు క్యారెక్టర్లు నాని అద్భుతంగా చేస్తాడు, ఏదైతే ప్రూవ్ అయిందో అందుకోసమే. ఓకే. అండ్ చందు వనం, ఈ మూవీ నాని కోసం చేశారా లేక స్టోరీ మీద నమ్మకంతో చేశారా? బేసిక్గా స్టోరీ అండ్ నాని. అండ్ దిలీప్ గోల్కొండ, గాంధీ గారికి డైరెక్టర్ కావాలని ఎప్పుడు అనిపించింది, అలాగే ఎందుకు అనిపించింది? ఓకే. బేసిక్గా ఒక 8th క్లాస్ ఆ టైంలోనే అనిపించింది డైరెక్టర్ అవుదామని. కాకపోతే నాన్న సెక్యూరిటీ ఉండదురా డైరెక్షన్ ఇది ఇది అని ఉండడంతో బీటెక్లో జాయిన్ చేశాడు. బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను నాన్న సినిమా అనేసి. సో అప్పుడు నాన్నకి మళ్ళీ ఇదే ప్రాబ్లం, ఏముంటుంది సెక్యూరిటీ డైరెక్టర్ అంటే ఈ కైండ్ ఆఫ్ దీంట్లో. సో పెళ్ళిళ్ళన్నో షూట్ చేసుకోవచ్చు, ఎల్వి ప్రసాద్ ఫిల్మ్స్లో సినిమాటోగ్రఫీ జాయిన్ అవుతా అని చెప్పాను. సో సరే దానికి పర్మిషన్ ఇచ్చారు, సినిమాటోగ్రఫీలో జాయిన్ అయ్యా. నేను ఒక్కడనే అబ్బాయిని. నాన్నగారు ఏంటి, నావల్ రైటర్ కాకుండా ఏదో ఏదన్నారు మీరు తను చేసే తన ప్రొఫెషన్? నాన్నగారు నావల్సే రాశారు అంతే. ఓకే. నెక్స్ట్ పుట్టా శ్రీధర్, స్వాతి వీక్లీలో అప్పట్లో సంచలనం సృష్టించిన రైటర్ మీర్లపాక మురళి, ఈయనకి ఏమవుతారు? మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం. ఆయన రొమాన్స్లో కింగ్, ఈయన కామెడీ బాట పట్టారు ఎందుకు అన్నట్టే. ఓకే, ఆల్రెడీ చెప్పాము శ్రీధర్ ఆన్సర్. నెక్స్ట్ సూర్య ఆకొండి, అసలు ఈ ఓకే ఇది జెన్యున్ ఆన్సర్ చెప్పండి. సూర్య ఆకొండి, అసలు ఈ సినిమా ఎందుకు తీశారు? ల్యాబ్లో ప్రివ్యూస్ చూసుకున్నాక నానిది మీది జెన్యున్ ఫీలింగ్ ఏంటి? మీరు అనుకున్న రిజల్టే ప్రేక్షకులు ఇచ్చారా? అంటే బేసిక్గా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం ఇద్దరం కూడా, నేను నాని అన్న కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా అని అనుకున్నాం. చాలా చోట్ల అదే ఉంది, కాకపోతే కొద్దిగా ఐ మీన్ నేను చెప్పినట్టు సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ లేదు అని అన్నారు. సో ఫస్ట్ విన్నప్పుడు షాక్, కైండ్ ఆఫ్ అంత ఆ ట్రాఫికింగ్ ఇది జరుగుతున్నప్పుడు కైండ్ ఆఫ్ ఫన్ చేయలేము అనేది మా అభిప్రాయం, మేము అనుకుంది. సో అది బేసిక్గా. అండ్ షకీల్ పాషా, డైరెక్షన్ కోసం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా చేయడం ఎంతవరకు హెల్ప్ అవుతుంది, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? ఆల్రెడీ ఇచ్చామన్నారు సార్. అండ్ గరగ త్రినాథరావు, మొదటి రెండు సినిమాలకు దావూద్ అనే వ్యక్తి పనిచేశాడని, తను ఈ కృష్ణార్జున యుద్ధం సినిమాకు పనిచేయలేదని, తన స్క్రీన్ ప్లే లోటు స్పష్టంగా కనిపించిందని నాకు అనిపించింది, ఇది ఎంతవరకు కరెక్ట్? దావూద్ అంటే బేసిక్గా మనకు మా ఎల్వి ప్రసాద్లో ఒక టీచర్గా పనిచేసేవాళ్ళు. ఓకే. సో ఆయన నా సినిమాలకు వర్క్ చేశారు. వర్క్ చేయడం అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు ఒక దీంట్లో ఉన్నప్పుడు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్, లేదు రైటర్స్ దీంట్లోనే ఒక డిస్కషన్స్లో వాటిలో హెల్ప్ చేసేవాళ్ళు. ఏమో ఆయనకు అనిపించి ఉండొచ్చు. ఆయన లేడు బేసిక్గా, ఆయన బేసిక్గా చెన్నైలో జాబ్ చేస్తున్నారు. రైట్. నెక్స్ట్ వినయ్ తేజారెడ్డి, మన తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సినిమాలో కథని అవసరమైనా కాకపోయినా సాంగ్స్ అండ్ కామెడీ ఎందుకు ఉంటుంటాయి? కథలు అవసరం లేకుండా ఎందుకు ఉంటుంటాయి? ఓన్లీ కథ చెప్తే బాగుంటుంది కదా, 2.5 అవర్ సినిమాల్లో కథ ఓన్లీ 1.5 అవరే ఉంటుంది, మోస్ట్లీ మిగతా అంతా మసాలానే ఉంటుంది. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? ఓన్లీ కథ చెప్తే ఆడియన్స్ చూడరనా? ప్లీజ్ ప్లీజ్ ఐ డోంట్ మీన్ టు బి రూడ్, బట్ దట్స్ మై ఎగ్జాక్ట్ క్వశ్చన్. యా, డెఫినెట్గా కథ 1.5 అవర్లో మనం చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాలనుకుంటే డెఫినెట్గా చెప్పచ్చు. కాకపోతే సాంగ్స్ ఏంటంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు లవ్ ఫీల్ ఏదన్నా చెప్పాలనుకుంటే ఒక చిన్న ఆ బీజిఎం కొద్దిగా అవి ఎమోషనల్గా ఇవి చేస్తాయి, అందుకని సాంగ్స్ అవి వాడతాం. అండ్ ఫైట్స్ అంటారా, సిచ్యువేషన్ తగ్గట్టు వాడడమే. మరీ సాంగ్స్ ఫైట్లతోనే సినిమా తీయడం అనేది ఆయన చెప్పినట్టు అది తప్పు. యా. అండ్ మీరు ఫ్యూచర్లో జెన్యున్ సినిమా తీసే ఉద్దేశాన్ని ఉందా? జెన్యున్ మీన్స్ జెన్యున్ సినిమా కాదని, సిన్సియర్ అంటే కంప్లీట్ కమర్షియల్ మసాలా ఏం లేకుండా ఒక హార్ట్లోంచి వచ్చిన సినిమాలు? యా యా, డెఫినెట్గా చేస్తానండి. యా, తప్పకుండా. ఓకే. అండ్ నరేష్ గువ్వ, రాయలసీమ నేపథ్యంతో పూర్తి నిడివిగల చిత్రాన్ని రాయలసీమ సమస్యలు కథావస్తువుగా తీస్తే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇక్కడ చెప్పారు ఇదే అన్నది. జిఆర్ మహర్షి గారికి రాయలసీమ సమస్యలపై మంచి అవగాహన కలిగిన ఎన్నో కథలు ఆయన దృష్టికి వచ్చి ఉంటాయి. రాయలసీమ వాసిగా మరో రాయలసీమ వాసిని ఒక ప్రాంతీయ స్వార్థంతో అడుగుతున్న ప్రశ్న ఇది. డెఫినెట్ గా చేస్తానండి, నాకు కూడా రాయలసీమ ఐ మీన్ చిత్తూరు అంటే చాలా ఇష్టం. డెఫినెట్గా దాని అక్కడ ఉండే ఇవి ప్రాబ్లమ్స్ మీద కూడా తీసే ఆలోచన ఉన్నాయి. పెంచల్ దాస్కి అవకాశం కూడా అభినందనీయం ఉంటుంది.
నెక్స్ట్ సాయి మాధవ్ బత్తుల, కీపింగ్ అసైడ్ సమ్ నెగటివ్ రివ్యూస్, ఐ లైక్ ద ఫిలిం వెరీ మచ్. యాక్షన్ టేకింగ్ లో చాలా ఇంప్రూవ్మెంట్ చూపించారు. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, గాంధీ గారి అన్ని సినిమాలు ఒకే జానర్ లో ఉన్నట్టు నాకు అనిపించింది, లైక్ వన్ డే టార్గెట్స్, ఒక రోజు ఆర్ ఒక వారంలో కథ జరగడం. విల్ హీ కంటిన్యూ ద సేమ్ ఇన్ ఫ్యూచర్ ఆర్ హీ విల్ చేంజ్ ద జానర్? యా, నాకు బేసిక్గా అంత అంత స్పీడ్గా ఉండడం ఇష్టం సినిమాలు. ఓకే, కైండ్ ఆఫ్ ఏదైనా డేస్లో ఇలా నాకు బేసిక్ ఇప్పుడు నెక్స్ట్ అనుకుంటుంది కూడా కైండ్ ఆఫ్ ఒక 2 డేస్లో 1 డేలో జరిగే కైండ్ ఆఫ్ స్టోరీనే. అంటే బేసిక్గా నాకు ఆ స్పీడ్ ఇష్టం, ఆ కైండ్ ఆఫ్ ఫన్ ఇష్టం. కాకపోతే క్యారెక్టరైజేషన్లు అన్నీ కూడా కథ డెఫినెట్గా మారుద్ది, కాకపోతే ఆ స్పీడ్ ఇష్టం అంతే. పవన్ వడపల్లి, అర్జున్ మిలినీర్ అని చెప్పారు రాక్ స్టార్, కానీ క్లైమాక్స్లో షిప్ కొనడానికి అతని మొత్తం ప్రాపర్టీ 15 crore కూడా ఉండదు అని చెప్పారు, ఏంటి అక్కడ రీజన్? అంటే బేసిక్గా మిలినీర్ అయినా సరే అప్పటికప్పుడు మనీ కావాలి కదా, కైండ్ ఆఫ్ అలా ఆలోచన ఇచ్చిన చెప్పిన ఆన్సర్ అది అంతే. ఓకే, నెక్స్ట్ వినయ్ కుమార్ కొలిపాకుల, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా మూవీ స్టోరీ రొటీన్ అయినా బెస్ట్ స్క్రీన్ ప్లేతో నటించారు, బట్ కృష్ణార్జున యుద్ధం మూవీలో మాకు ఆ సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లే కనపడాల, దీనికి కారణం కనుక్కోండి. ఆల్రెడీ యూ టోల్డ్ శ్రావణ్ ఈరంకి, హౌ కెన్ స్క్రీన్ ప్లే ఇన్ హిస్ ఫిలిమ్స్ బి సో మ్యాజికల్? అంటే బేసిక్గా స్క్రీన్ ప్లే చేయడం ఇష్టం, కైండ్ ఆఫ్ అది కొద్దిగా నాకు ఎందుకు ఇష్టం అది స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిమ్స్ చేయాలనేసి, సో దాని మీద ఎక్కువ వర్క్ చేస్తా కైండ్ ఆఫ్. యా, నెక్స్ట్ మెహర్ యాట్ల, మీరు ఈ కృష్ణార్జున యుద్ధంని ముందు 2 సినిమాలకి సమానంగా అనుకుంటున్నారా? సమానంగా కాదు, ఎక్కువే అనుకుంటున్నా. అంటే కైండ్ ఆఫ్ నాకు ఆ ఎమోషనల్ అదంతా కూడా ఈ సినిమాతో నేను చేయగలిగాను అనేది నా ఉద్దేశం. డెఫినెట్గా నాకు 2 సినిమాలు ఇష్టం, ఇది కూడా ఇష్టం డెఫినెట్గా. శ్రీకాంత్ ఆచార్య, సెకండ్ హాఫ్ మొత్తం జస్ట్ హీరోయిన్స్ వెతకడం కోసం అనే కాన్సెప్ట్ రిస్క్ అనిపించలేదా చేసేటప్పుడు? అంటే అక్కడ దాంట్లో సెకండ్ హాఫ్లో హీరోయిన్స్ని వెతకడమే కాదు, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అంటే కైండ్ ఆఫ్ ఆడు ఎమ్మెల్యే కొడుకు ఆడు రావడం, ఇక్కడ ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఫారిన్ నుంచి వచ్చిన అమ్మాయి కృష్ణన్ పట్టుకోవడం, ఈ కైండ్ ఆఫ్ మూమెంట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. సో అదే కాకుండా ఇవి కూడా ఉన్నాయి అండ్ వాళ్ళకి అదే అనిపించిందేమో. అయిపోయింది లాస్ట్. అండ్ రోహిత్ కృష్ణ, మీ డెబ్యూ స్ట్రగుల్స్ ఏమున్నాయి అండ్ మీరు ఏడిగా వర్క్ చేశారా? ఏడిగా వర్క్ చేయలేదు. డెబ్యూ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి? డెబ్యూ స్ట్రగుల్స్ కూడా నాకేం పెద్ద లేవు. కైండ్ ఆఫ్ ఫిలిం స్కూల్ నుంచి రాగానే సందీప్ని కలవడం జరిగింది, అంటే త్రూ వేరే మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా. తనకు ఆల్రెడీ లైన్ తెలుసు, ఓ తన దగ్గర ఇలాంటి లైన్ ఉంది అనేసి. సో అతను విన్న వెంటనే చేద్దాం అన్నాడు. సో బేసిక్గా నాకు పెద్ద స్ట్రగుల్స్ ఏమి అనిపించలేదు. యా, అంటే ఇప్పుడు స్టార్స్ ఎవరైనా కూడా, కొత్త సందీప్ కావచ్చు, స్టార్స్ ఎవరైనా కావచ్చు, షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేశాక వెళ్ళి అడిగితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, వీళ్ళు మన సినిమా తీయగలరా అని నమ్మకం? అది ఇప్పుడు ఎవరికి లేదండి. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళని చాలా మంది చూసి సక్సెస్ అయినా చూసేసి ఇప్పుడు అందరూ ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే చాలు అన్న పరిస్థితికి వచ్చారు. అలాంటి వాళ్ళకి మీకు సరి అయిన గైడెన్స్ ఏంటి, ఎలా చెప్తా? బేసిక్గా నేను ఏదైతే షార్ట్ ఫిల్మ్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్, షార్ట్ ఫిల్మ్ చేసే అంటే ఐ మీన్ మనకి ఏమైతే తెలుసో అది ఆ షార్ట్ ఫిల్మ్లో చూపించవచ్చు. అంటే ముందులాగా కాదు కదా, ఇప్పుడు అన్ని కెమెరాస్ అవన్నీ వచ్చాయి. సో డెఫినెట్గా షార్ట్ ఫిల్మ్ చేయడం అనేది చాలా హెల్ప్ అవుద్ది. యా, మీరు సినిమాలో షార్ట్ కూడా మీరు సినిమాటోగ్రఫీ చేశారు కాబట్టి, అంటే నేను షార్ట్ చెప్తాను ఇలా కావాలి కార్తీక్ అనేసి, కార్తీక్ నేను కాబట్టి యా చెప్తాను చెప్తాను. అండ్ లెన్స్లు ఇవన్నీ ఏం చెప్పను, ఇవి ఇవి ఈ షార్ట్ అయితే ఇక్కడ నుంచి బాగుంటుంది అనేది డెఫినెట్గా చెప్తాను. యా, మనం ఇంతకుముందు అనుకున్నట్టే జయరామ్ పూజ, ఇంటర్వెల్ వరకు సూపర్గా ఉంది మూవీ, ట్విస్ట్ కూడా బాగుంది, బట్ మూవీ సెకండ్ హాఫ్లో ఉమెన్ ట్రాఫికింగ్ కాకుండా వేరే డిఫరెంట్ థాట్ ఉంటే మూవీ రిజల్ట్ ఇంకా బాగుండేది. జస్ట్ మై ఒపీనియన్, డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ హిమ్, ఆస్కింగ్ ఇట్ యాజ్ ఎ మూవీ లవర్. యా, అంటే బేసిక్గా నాకు ఎప్పటి నుంచో కూడా ఉమెన్ ట్రాఫికింగ్ అనేది బేసిక్గా దాంట్లో చెయ్యాలనేది ఉన్న ఇది. సో అలా చేయడం వల్ల కొద్దిగా సీరియస్ అయినా అన్నారు. యా, అండ్ శివకుమార్ రాయల్స్, ప్రీ క్లైమాక్స్లో ఒక సాంగ్ ఓకే కానీ సెకండ్ సాంగ్ నాట్ రిక్వైర్డ్ అని నా ఫీలింగ్, బికాజ్ అది అక్కడ జరుగుతున్న ఎమోషన్ కట్ చేసేదే. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే బాగుంది, సెకండ్ హాఫ్ గాన్ అన్నట్టు సాంగ్ తీసేసారు చెప్పారు. కళ్యాణ్ నిఖిల్ బాబు, మేర్లపాక గాంధీ గారు కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు, ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, ఇలానే చేయాలని చెప్పండి. నాకు అవార్డు
అనుకున్నా ఇతను అందరికి ఛాన్స్ ఇస్తారు అంటే ఓకే అతను ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు డెఫినెట్గా అండి. నాకు ఇప్పుడు మహేష్ విట్ట తను యూట్యూబ్లో చాలా వీడియోస్ అవన్నీ చూశారు చాలా అతను డిఫరెంట్ స్లాంగ్ ఉంది అతను డిఫరెంట్ యాక్టింగ్ ఉంది సో అందుకని డెఫినెట్గా అంటే ఐ మీన్ నేను ఎంకరేజ్ చేయడం కాదు కానీ నా సినిమాకి వాళ్ళ అవసరం మహబూబ్ అంట నానికి ఫస్ట్ ఒక స్టోరీ చెప్పారు బట్ అది నానికి అది నచ్చక 2 మంత్స్ తర్వాత ఇంకో స్టోరీ చెప్తే నానికి అది నచ్చి చేశాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది. యా చెప్పాను నానికి ఒక స్టోరీ చెప్పాను అంటే నచ్చలేదు అనలేదు కానీ అంటే బేసిక్గా డార్లింగ్ ఇది నేను ప్రొడ్యూస్ చేస్తాను అన్నారు అంటే అది యాక్చువల్గా అది అతనికి తెలిసేమో బహుశా అది కనుక తీసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది ఇంకా అదేం లేదు. ఓకే యా నెక్స్ట్ పవన్ కుమార్ అర్జున్ క్యారెక్టర్ రాక్ స్టార్ కాకుండా ఇంకా ఏదైనా అనుకున్నారా స్పెసిఫిక్గా రాక్ స్టార్ అని ఎందుకు అనుకున్నారు? యా అర్జున్ బేసిక్గా రాక్ స్టార్ అనుకోవడానికి రీజన్ ఏంటంటే సెకండ్ హాఫ్లో తను ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి బేసిక్గా ఒక చిన్న ఇది ఉంటుంది ఒక చిన్న ఎపిసోడ్ దాన్ని కనెక్ట్ చేయడం కోసం రాక్ స్టార్ అనుకున్నాం. యా ప్రసాద్ వంగ ఈజ్ దిస్ ఫిల్మ్ ఇన్స్పైర్డ్ బై టేకెన్ మూవీ? టేకెన్ అనేది ఏం లేదు బేసిక్గా నాకు టేకెన్ చాలా ఇష్టమైన సినిమా కాకపోతే టేకెన్ నేను ఎప్పుడో చూశాను కైండ్ ఆఫ్ అలాంటిది ఏం లేదండి బేసిక్గా. మణిదీప్ వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ టు వర్క్ డైలీ? ఇన్స్పిరేషన్ అంటే బేసిక్గా మనకు తెలిసింది అదే కథ రాయడం సినిమా తీయడం సో పొద్దున్న లేసి అదే వర్క్లో ఉంటాం. యా శ్రావణ్ ఈరంకి వై వర్ యు నేమ్డ్ గాంధీ? అంటే బేసిక్గా నా ఫస్ట్ నేమ్ చెగువేరా. అంటే నాన్న కొద్దిగా నాన్న ఇంట్లో అందరూ కూడా చిన్న కమ్యూనిజం అంటే ఇష్టం బేసిక్గా నాన్నకి బాగా ఇష్టం సో అప్పుడు ఏం పేరు పెట్టాలనుకున్నప్పుడు చెగువేరా అని పెట్టారు కాకపోతే ఒక విలేజ్లో ఉండేవాడిని వెదల్ చెరువు అనేసి రేణుగుంటకి దగ్గరలో సో అప్పుడు ఏంటంటే అందరూ చెగువేరా బదులు అది పలకడం కష్టం కదా సో అందరూ జగ్గు అనేసి ఈ కైండ్ ఆఫ్ దీంట్లో స్టార్ట్ చేశారు అండ్ చాలామంది చెగువేరా అంటే ఎవరు ఈ క్వశ్చన్స్ అన్ని అడగడంతో నాకు ఒక రోజు రాకొచ్చింది లేదు ఈరోజు నీ పేరు గాంధీ అనేసి ఫిక్స్ చేశారు. యా గాంధీ అని పెట్టడానికి ఉందా రీజన్? అంటే బేసిక్గా నా అంతే. ఓకే అండ్ సాయి చరణ్ యా ఈ సందర్భంలో ఎవరి ఏంటో సరే ఎవరి ఇన్స్పిరేషన్ వల్ల గాంధీ గారికి ఫిలిం మేకింగ్లోకి రావాలనిపించింది? అంటే బేసిక్గా కూడా చిన్నప్పటి నుంచి నావెల్స్ చదవడం ఈ కైండ్ ఆఫ్ ఇది ఉండేది సో సినిమా అనేది ఎప్పుడు అట్రాక్ట్ చేస్తుంది కదా కైండ్ ఆఫ్ నావెల్స్ కన్నా సో అలా సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాను. మీరేం రాశారా బుక్స్? నావెల్స్ బుక్స్ ఏం రాయలేదండి బేసిక్గా స్టోరీస్ రాసుకుంటాను నా కథలు నేనే రాసుకుంటాను. యా అండ్ వెంకట నటరాజ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు అడగండి? ఫ్రెండ్స్లో అంటే బ్రహ్మాజీ గారు మంచి ఫ్రెండ్ అండ్ సప్తగిరి కూడా మంచి ఫ్రెండ్ హను మన అందాల రాక్షసి డైరెక్టర్ మంచి ఫ్రెండ్. యా రామాంజీ రామ్ డ్రీమ్ సబ్జెక్ట్ ఏమైనా ఉందా అడగండి? ఏం లేదండి ప్రస్తుతానికి ప్రతిది చేసే ప్రతిదే డ్రీమ్ సబ్జెక్ట్. అండ్ శ్రీ కళ్యాణ్ మహేష్ కంప్లీట్ లవ్ స్టోరీతో సినిమా చేయండి సార్. కంప్లీట్ లవ్ స్టోరీ డెఫినెట్గా చేస్తాను సార్. అండ్ లాస్ట్ క్వశ్చన్ మహేష్ సచిన్ ఇస్ట్ అంట మీరు పనిచేసిన హీరోస్లో మీ ఫేవరెట్ ఎవరు అండ్ రీజన్? ఒకరి పేరు మాత్రమే చెప్పాలి. చాలా చాలా కష్టమైన క్వశ్చన్. అందరూ ఇష్టమే అందరూ బేసిక్గా సందీప్ కిషన్ కానీ శర్వా గారు కానీ నాని అన్న కానీ ముగ్గురు మంచి యాక్టర్స్ బేసిక్గా అండ్ ముగ్గురు ఇష్టమే ముగ్గురు మంచి సపోర్ట్ ఇచ్చారు సో డెఫినెట్గా అండ్ నెక్స్ట్ సినిమా అనేది ఇంకా ప్లాన్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదైనా చెప్పాలనుకున్నారా? నేను మీకు బేసిక్గా మీకు పెద్ద ఫ్యాన్ మీరు పిలవగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. అండ్ కృష్ణార్జున యుద్ధం డెఫినెట్గా అందరూ చూసి కైండ్ ఆఫ్ ఏది ఉందో చెప్తే డెఫినెట్గా హెల్ప్ అవుద్ది. యా తప్పకుండా బేసిక్గా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు సో ఇంకా అది చూడాలి. సో నెక్స్ట్ సినిమా డెఫినెట్గా ఇందులో ఉన్న ఏదన్నా చిన్న రికవర్ చేసుకోవాలి డెఫినెట్గా చేసుకొని మీరు చేస్తారని ఆశిస్తూ డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.